తెలంగాణ టైమ్స్ న్యూస్ కి స్వాగతం. మొన్న చాదర్ఘట్ పోలీస్ స్టేషన్ పరిధిలో దళిత మైనర్ బాలిక మహాలక్ష్మికి జరిగిన అన్యాయాన్ని అగత్యాన్ని తెలుసుకొని ఆమెను పరామర్శించడానికి వెళ్లిన జాతీయ రాష్ట్ర బీజేపీ నాయకులను కించపరుస్తూ స్థానిక ఎమ్మెల్యే బలాల చేసిన వ్యాఖ్యలను ఖండించారు బంగారు శృతి గారు. ఆ వివరాలను తెలుసుకుందాం. మొన్న దళిత అమ్మాయి సంఘటన జరిగిన తర్వాత ఇక్కడ మలక్పేట ఎమ్మెల్యే అహ్మద్ బిలాల్ గారు వచ్చారు. వచ్చి ఆయన కామెంట్ చేశారు. ఆయన పక్కనున్న వాళ్ళని అడిగారన్నమాట, ఎవరెవరు వచ్చారు ఏం వచ్చారు అని. సో పక్కన ఆయన ఫాలోవర్స్ బీజేపీ వాళ్ళు వచ్చారు, ఎమ్మెల్సీ గారు వచ్చారు, ఇక్కడ కంటెస్ట్ చేసిన ఎమ్మెల్యే గారు వచ్చారు, నరేందర్ గారు వచ్చారు, మరి భగవంతరావు గారు వచ్చారు, జితేందర్ గారు వచ్చారు, మిగతా బీజేపీ పార్టీ సీనియర్ లీడర్ వచ్చారు, మరియు సీనియర్ లీడర్ దళిత నాయకురాలు బంగారు లక్ష్మణ్ గారి డాటర్ కూడా వచ్చారని అనగానే ఎమ్మెల్యే గారు అన్పార్లమెంటరీ వర్డ్స్ యూజ్ చేసి, ఏ సబ్ థర్డ్ క్లాస్ లోగ్ హే, ఇంకో కుచ్ నహీ సున్నా హే అని ఒక హిందీలో ఈ మాట అన్నారు. అది ఒక దళిత మహిళగా చాలా హర్ట్ అయ్యి, ఒక ఎమ్మెల్యే 3 లక్షల మంది ఓటు వేస్తే ఆయన ఎమ్మెల్యేగా ఎన్నికబడ్డ ఒక లీడర్, ఒక ఎంఐఎం లీడరు ఒక మహిళ గురించి ఇది మాట్లాడే పరిస్థితి అంటే ఇలాంటి పరిస్థితి ఎవరికి కూడా రాకూడదు. ఒక ప్రతినిధి, ప్రజాప్రతినిధి అయిన మనిషి ఇలా అవహేళనగా మాట్లాడడం ఎక్కడ న్యాయం? థర్డ్ క్లాస్ అంటే అక్కడేమో ఆయన ముందు ఏమన్నాడు, అరే హమ్ లోగ్ యహా సారే దళిత్ లోగ్ ఔర్ హమారే ఎంఐఎం కే పార్టీ లోగ్ భాయ్ భాయ్ రే బోల్ కే రహతే హై ఔర్ యే లోగ్ ఆకే హమారా పూరా బిగాడ్ రే అని అన్నాడు. అంటే దళితులు నీకు కేవలం ఓట్ల గురించే నువ్వు భాయ్ భాయ్ అంటావు, కానీ దళిత మహిళ వచ్చి ఒకవేళ మాట్లాడితే నీకు అది థర్డ్ క్లాస్ అనిపిస్తోందా? ఈరోజు భగవంతరావు సారు మరియు జితేందర్ అన్న గారితో మిగతా ఇక్కడ ఉన్న కార్యకర్తలు, సీనియర్ కార్యకర్తలు అందరితో వచ్చి ఎమ్మెల్యే గారి మీద నేను కంప్లైంట్ ఇచ్చాను ఆయన మీద స్ట్రిక్ట్గా. ఇది ఏ మహిళతో కూడా అవ్వకూడదు, ఏ దళిత మహిళ మీద కూడా అవ్వకూడదు, ఇలాంటి కమెంట్స్ ఆయన ఎక్కడ కూడా చేయొద్దని స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోమని ఇచ్చాము. కంపల్సరిగా మాకు పోలీస్ వ్యవస్థ మీద చాలా గౌరవం ఉన్నది. నేను కోరేది ఒక్కటే, పోలీస్ వ్యవస్థ, ఆయన ఎమ్మెల్యే, ఆయన ఎంఐఎం పార్టీకి చెందినోడు, మేమే యాక్షన్ తీసుకుంటే ఇది ఊరుకునేది లేదు, ఇది ఎక్కడికైనా వెళ్తాం మేము. కంపల్సరిగా ఎస్సీ ఎస్టీ యాక్ట్ కింద పెట్టి ఈయనని అరెస్ట్ చేయాలి. ఈరోజు ఆయన అపాలజైజ్ చేయాలి. ఆయన మాట్లాడింది మళ్ళీ ఇంకెవరితో కూడా మాట్లాడొద్దని తెలుపుతున్నాను.